నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు వీడిన వాల్తేరు కరకచెట్టు పోలమాంబ ఆలయ చోరీ కేసు మిస్టరీ నిందితుల అరెస్టు చోరీ సొత్తు స్వాధీనం స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అసత్యాలు చెబుతోంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆరోపణ पौरा प्रजा संघाल प्रतिनिधुल इळ्ळपै एनआईए सोदालु खंडिंचिन पौरा प्रजा संघालु कार्मिक लेबर कोड्सनु तक्षणं रद्दु चेयाली कोड्स कापीलनु दग्धं चेसिन वामपक्ष कार्मिक संघालु डीएड मेनेजमेंट परीक्षलु वेंटने निर्वहिंचाली ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐలు డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం నగరంలో సంచలనం సృష్టించిన శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ చోరీ కేసును నగర పోలీసులు ఛేదించారు నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఆధారాలు లేకున్నప్పటికీ ఎలాంటి కేసునైనా ఛేదించగలమని నగర పోలీసులు నిరూపించుకున్నారు నగరంలో సంచలనం సృష్టించిన అతి క్లిష్టతరమైన మేజర్ చోరీ కేసును నగర పోలీసులు చాకచక్యంగా ఛేదించారు పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు కేసు వివరాలను పలువురు పోలీస్ అధికారులతో కలిసి మనీష్ కుమార్ సిన్హా మీడియాకు వెల్లడించారు ఈ నెల 21వ తేదీన ఓల్డ్ సిబిఐ డౌన్ లో ఉన్న శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి వేళ చోరీ జరిగింది ఆలయ కార్యనిర్వహణాధికారిని ఎం నీలిమ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీస్ కమిషనర్ తో సహకారంతో బృందాలుగా ఏర్పడి ఈ అంతరాష్ట్ర చోరీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఛేదించారు సిసి ఫుటేజీల సహకారంతో మరిన్ని వివరాలను సేకరించి కన్యాకుమారికి చెందిన ఉమేష్ అతని కుమారుడు ధీరస్ మైనర్ అయిన మరో కుమారులను అదుపులోకి తీసుకున్నారు వారి నుండి 248 గ్రాముల బంగారం 4 కేజీల పైబడి వెండి కొంత నగదును స్వాధీనపరుచుకున్నారు చోరీ సొత్తుతో పాటు దొంగతనానికి ఉపయోగించిన ఆయుధాలను మీడియా ముందు పోలీసులు ప్రదర్శించారు అనంతరం ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులు సిబ్బందిని కమిషనర్ ప్రశంసా పత్రాలతో అభినందించారు సో 4-5 టీమ్స్ యాక్చువల్లీ వర్క్డ్ ఆన్ ఇట్ వన్ టీమ్ వర్క్డ్ ఆన్ క్లూస్ అండ్ ద గ్రౌండ్ వన్ టీమ్ వర్క్డ్ ఆన్ ద డంప్ అనాలిసిస్ ఆఫ్ ఫోన్స్ వన్ టీమ్ వర్క్డ్ ఆన్ సీసీటీవీ ఫుటేజెస్ వన్ టీమ్ వెంట్ టు భువనేశ్వర్ అండ్ జార్ఖండ్ లైక్వైజ్ దెన్ వి ఆల్సో సెంట్ ద టీమ్స్ టు Tirupati, but subsequently later last we realized that actually it was Tamil language which he was speaking, and from that we realized that it is somewhere else. Manaku original complaint vache sir ki 411 grams of gold recovered chesi naka we realized that it is 248 grams and silver around 4.2 kgs that is 4.2 kgs cash 3.25 dantlo they use for purchasing cell phone and some dress 2.4. ఈ ప్రశంస తమలోని సరికొత్త ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపిందని CCS ఏసీపీ డి సూర్యశ్రావణ్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు బృందాలుగా కేసును ఛేదించిన తీరును వివరించారు నెల 21న మనకి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పోలమాంబ టెంపుల్లో ఒక మేజర్ థెఫ్ట్ అయ్యింది అది వెంటనే రిజిస్టర్ చేయడం దాని తర్వాత నిన్న డిటెక్షన్ అయ్యింది అలాగే రికవరీ ఈరోజు అరెస్టు అన్ని ఆఫ్టర్ 10 డేస్ అఫెన్స్ అయిన 10 డేస్ తర్వాత జరిగింది ఇనీషియల్గా అయితే ఈ కేసులో మనకి ఫస్ట్ డే అంటే సండే ఆ రోజు మీ సీన్కి వెళ్ళే టైంకి మాకు క్లూస్ ఏం లేవు మన సిసి ఫుటేజ్ రావడం వాళ్ళు ఎవరా అని చెప్పి ఎంక్వైరీ చేయడం లాడ్జెస్ అన్నీ మ్యాక్సిమం చేయాల్సిన ప్రయత్నం అన్నీ చేసాం బట్ షాప్కి వెళ్ళిన ఈ షాప్కి వెళ్ళాలంటే ఏదో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి ఏదో హీ షుడ్ కమ్ బై వాక్ ఆర్ హీ షుడ్ కమ్ బై ఎనీ వెహికల్ సో మేమేం చేసామంటే అసలు షాప్ నుంచి ఎలా వెళ్ళారు షాప్కి ఎలా వచ్చారు అన్నదాన్ని బోత్ ఫోర్ ట్రాకింగ్ అండ్ బ్యాక్ ట్రాకింగ్ రెండు చేయడంతో వి కేమ్ టు అండర్స్టాండ్ దట్ ఆటో నెంబర్ వచ్చింది ఆటో నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఎక్కారు ఆటో అని చెప్పడం వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడని ఎంక్వైరీ చేయడం సో వీళ్ళు మనకి చిత్రాల దగ్గర ఎక్కడం జరిగింది ఐడెంటిఫై చేసి అడ్రస్ తీసేసరికి వీళ్ళు కన్యాకుమారి బేస్డ్ అని తెలిసింది వీళ్ళు ఒక కేసు పని మీద వచ్చారు యాక్చువల్గా అది సిపిఆర్ ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ నుంచి మనం తమిళనాడు టీం వెళ్ళడం రికవర్ చేసుకుని రావడం 5 డేస్ అయితే ఐడెంటిఫికేషన్ వరకు చాలా కష్టపడుతుంది సీసీ కెమెరాస్ లేకపోతే ఈ కేసు మనకి ముందుకెళ్ళడానికి చాలా కష్టమయ్యేది
కాబట్టి అంటే మేజర్ సిటీస్ అన్ని ఇప్పుడు సీసీ కెమెరాస్ వైపు వెళ్తున్నాయి. ఇండియాలో సీసీ కెమెరాస్ ఎక్కువ ఉన్న సిటీ చెన్నై, సెకండ్ హైదరాబాద్. అలా మంది కూడా సీసీ కెమెరాస్ ఎక్కువ అమరిస్తే బోత్ సిటిజన్స్కి సేఫ్టీ ఉంటుంది, మనకి కేసెస్ డిటెక్షన్కి ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ ఆరోపించారు. ఉక్కు నగరం సిఐటియు కార్యాలయంలో అయోధ్యరామ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నష్టాల్లో లేదని స్పష్టం చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ఉత్పత్తి సేల్స్ పెరిగాయని, గత 4 నెలల్లో 800 కోట్ల నెట్ ప్రాఫిట్ వచ్చిందని గుర్తు చేశారు. ఒక్కొక్కదాని కెపాసిటీ 2 మిలియన్ టన్నులు. అలాంటి 3 ఫర్నెస్లలో కరోనా కోసం కరోనా వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలను పణగా పెట్టి మేము పనిచేస్తున్నప్పటికీ కూడా ఇన్వెంటరీ పెంచుకోవడం ఇష్టం లేక రా మెటీరియల్ దొరక్క బయట అమ్ముకోవడం కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. కాబట్టి 2 ఫర్నెస్లని ఆపేసుకోవడం జరిగింది. వ్యవసాయ ఎవరైనా చూస్తే 3 ఫర్నెస్లలో 2 ఫర్నెస్లు మాత్రమే గడిచిన సంవత్సరం జరిగింది. అయినప్పటికీ 2019-20కి ఇప్పుడు 20కి 21 పోల్ చూసినప్పుడు ఉత్పత్తి పెరిగింది, సేల్స్ పెరిగాయి. సేల్స్ చూసుకున్నట్టయితే 13% గ్రోత్తో ఇవాళ 18,000 కోట్ల రూపాయలని రాత్రి 12 గంటల్లో అవడం జరిగింది. గతంతో పోలిస్తే గత సంవత్సరంతో పోలిస్తే అది 13% గ్రోత్గా మనం చెప్పవచ్చు. ఉత్పత్తి చూసుకున్నా సరే 5% గ్రోత్ సాధించింది. ఈ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు. 2,000 రూపాయలకి ల్యాండ్ రేట్ కాస్ట్ ఉంది, ఆయన ఉంది. ఇవాళ మార్కెట్లో 6,000 కోట్ల రూపాయలు కొనుక్కొస్తా ఉన్నాం. 6,000 రూపాయలు ఇంటూ దీనికి కావాలని మెటీరియల్ లొక్క వేసుకుంటే 3,500 కోట్ల రూపాయలు అందంగా ఖర్చు పెట్టడం జరిగింది. మార్కెట్లో ఇవాళ బ్యాంకులు 8% వడ్డీ అందరికీ ఇస్తా ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 14% వడ్డీ వసూలు చేస్తున్నాం. ఈ గడిచిన ఆర్థిక సంవత్సరం నిన్నకి 1,500 కోట్ల రూపాయలు ఒక వడ్డీ కట్టే పరిస్థితి మాకు ఏర్పడింది. ఇన్ని కష్టాలు కరోనాను ఎదుర్కొంటూ ఒకవేళ స్ట్రాటజీ చేయాలని చెప్పి దాని ఎదురుగా పోరాటం చేస్తూ కార్మిక వర్గం సగ భాగాన్ని పోరాటంలో పెడుతూ వారి మిగిలిన భాగాన్ని ఉత్పత్తి తీసుకురావడం కోసం, మిషన్స్ పరిగెత్తించడం కోసం ఉద్యోగాలు పరిగెత్తి ఉత్పత్తి తీశారు. దానిలో భాగంగానే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు తీసుకుంటే తక్కువలో తక్కువ 800 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా ఆర్థిక సంవత్సరం మొత్తం తీసుకుంటే 1,200 కోట్ల రూపాయలు ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వచ్చింది. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి వడ్డీ కట్టాలనుకున్నప్పుడు 10,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఆ విధంగా మాత్రమే మొత్తం సంవత్సరంలో 300 కోట్ల రూపాయలు కేవలం నెట్ లాస్ గా చెప్పచ్చు. దీనికి అడుగుదలని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి చెప్పి లెక్కలు తారుమారు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. వ్యవసాయం మేము చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక రూపాయి కూడా ఆర్థిక సహకారం చేయలేదు. 20 ఏళ్ళలో నగరంలో పౌర ప్రజా సంఘాల ప్రతినిధుల ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించడాన్ని పౌర ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్లో ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు ఎం లక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడారు. హైకోర్టు రిలీఫ్ ఆర్డర్స్ను చూపించినప్పటికీ జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు పట్టించుకోకుండా పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల ఫోరం, ఆల్ ఇండియా పీపుల్స్ లాయర్స్ అసోసియేషన్ల న్యాయవాదుల ఇళ్లపై సోదాలు జరిపారంటూ మండిపడ్డారు. ఇంట్లో మధ్యాహ్నం సాయంత్రం పూట 5 గంటలకు స్టార్ట్ అయ్యారు. అదేవిధంగా ఐఏపీఎల్ ఆల్ ఇండియా పీపుల్స్ లాయర్స్ అసోసియేషన్ నాయకులు చలంగారి ఇంట్లో కూడా 5 గంటలకు స్టార్ట్ అయ్యారు. అదేవిధంగా హెచ్ఆర్ఎఫ్ నాయకులు కృష్ణ గారి ఇంట్లో కూడా 5 గంటలకు స్టార్ట్ అయ్యారు. అదేవిధంగా సిఎల్సి ఆ పౌర హక్కుల సంఘం నాయకులు బాలకృష్ణ గారు, శ్రీరామూర్తి గారు అందరి ఇళ్లలో కూడా ఏకకాలంలో విశాఖపట్నంలో నిన్న సాయంత్రం 5 గంటలకి ఎన్ఐఏ అధికారులు పెద్ద ఎత్తున ఒక 5-6 మంది వాళ్ళు ఎన్ఐఏ బందోబస్తు మరియు స్థానికంగా ఉన్న బందోబస్తు వీళ్ళందరితో కూడా కలిసి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఈరోజు సోదాల కోసం అని వచ్చారు. అంతకుముందే ఇక్కడ ప్రజాసంఘ నాయకులు ఎన్ఐఏ వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఈరోజు పేద ప్రజల హక్కుల కోసం మాట్లాడుతున్న వాళ్ళందరి మీద, అదేవిధంగా ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని గురించి ఏదైనా విమర్శించిన వాళ్ళందరి మీద కూడా ఈరోజు ఊపా కేసులు పెడుతున్నారు. ఊపా కేసులు వాదిస్తున్న న్యాయవాదుల మీద కూడా ఊపా కేసులు పెడుతున్నారని కోర్టుకు వెళ్ళి కోర్టులో సంబంధించిన మధ్యంత ఉత్తర్వులు అర్షులకు సంబంధించిన దాంట్లో చేయవద్దు, ఇలాంటి ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నింటిని కూడా ఆపేస్తున్నాము, స్టే చేస్తున్నామని చెప్పేసి హైకోర్టులో కూడా చాలా స్పష్టంగా
మన వాళ్ళందరికీ కూడా ప్రజాసంఘ నాయకులు ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళ మీద కూడా రిలీఫ్ అనేది చాలా స్పష్టంగా వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ రిలీఫ్ ఆర్డర్స్ పద్మగారు చూపించే వరకు కూడా దాంతో సంబంధం లేకుండా మేము వచ్చామని అన్నారు. అదేవిధంగా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ కూడా వాళ్ళన్నింటి కూడా పక్కన పెట్టడము, ఇక్కడ ఉన్న రేపు ఇక్కడ జరుగుతున్న స్టీల్ ప్లాంట్ వ్యతిరేక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఇలాంటి వాటన్నింటిని కూడా పాల్గొనకుండా ఇక్కడ ఉన్న ప్రజాసంఘాల్ని ప్రజలని అది వామపక్షాలని అందరినీ కూడా పాల్గొనకుండా ఇక్కడ భయభ్రాంతులు గురి చేయడం కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలాంటి టెర్రరైజ్ చేయడంలో భాగంగా ఎన్ఐని ఇక్కడ ప్రయోగించిందని చెప్పేసి మేము ప్రజాసంఘాలుగా వీటన్నిటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దేశంలో చాలా అన్యాయంగా పెడుతున్న కేసులు ఇప్పుడు భీమా కొరేగాం కావచ్చు లేకపోతే ఇక్కడ ఆదివాసులని ఏ కేసు లేకుండానే అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి అక్రమ కస్టడీలో పోలీస్ స్టేషన్లో ఉంచేసి 10 రోజులు 15 రోజులు లేకుండా తీసుకొచ్చారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళందరి మీద కూడా ఊపా కేసులు పెడుతున్నారు. గత 10 సంవత్సరాలుగా 600 కేసులు పెట్టారు ఒక 450 మంది మీద. వాటన్నిటినీ ఆ ఊపాను రద్దు చేయాలని ఒకటి, అలా వచ్చిన ఆదివాసీల మీద కేసులను మేము చేస్తున్నాము. మా సీనియర్ చలం గారు, అప్పారావు గారు, మేమందరం కలిసి పనిచేస్తున్నాము. అయితే మాకు ముంచింగి పుట్టులో ఒక జర్నలిస్ట్ అరెస్ట్ అయ్యాడట. ఆయన కన్ఫెషన్ మీద ఆయన ఒక 35 మంది ప్రజాసంఘాల కార్యకర్తల్ని అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ మావోయిస్టు పార్టీ నాయకులతో కల్పించాడని చెప్పి ఆయన కన్ఫెషన్ ఇచ్చాడని చెప్పి దాని మీద ఈ కేసు పెట్టారు. అయితే ఈ కేసు చాలా అసంబద్ధమైనదని, ఏమాత్రమూ అందులో వాస్తవాలు లేవని మేము హైకోర్టులో క్వాష్ వేశాము. మేము న్యాయవాదులము, ఊపా చట్టాన్ని కొట్టివేయాలని, ఊపా చట్టం మీద అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళని విడిపించాలని మేము పనిచేస్తుంటే మా మీదే మన విశాఖలో బాలకృష్ణ గారు, చలం గారు, నేను, హ్యూమన్ రైట్స్ ఫోరం వాసిరెడ్డి కృష్ణ గారు, అన్నపూర్ణ అని ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఆవిడ్ని ఈ కేసులో ఆల్రెడీ అరెస్ట్ చేసి జైల్లో ఉంది. ఆవిడ 2 నెలలుగా బెయిల్ ఇవ్వట్లేదు. అంటే ఎవరో అరెస్ట్ చేసి వాళ్ళు కన్ఫెషన్ చేశారని చెప్పి ఇలా అక్రమంగా ఈ అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ఈ కేసులన్నింటి మేము ఖండిస్తున్నాము. కోర్టులో హైకోర్టులో ఆర్డర్ ఉండగా కూడా ఇట్లా ఇంటి మీద దాడులు చేయడము, మళ్ళీ ఇంట్రాగేషన్కి పిలుస్తారట, మాకు కూడా రేపు నోటీస్ వస్తుందట, మేము ఇక్కడున్న ఆఫీస్కి వెళ్ళకపోతే హైదరాబాద్ వెళ్ళి మేము ఇంట్రాగేషన్కి అటెండ్ అవ్వాలట అని వార్తలు వస్తున్నాయి. ఇదంతా మమ్మల్ని వేధించడానికి చేస్తున్నది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ ప్రజాస్వామిక సంఘాలు కూడా మాకు తోడుగా ఉండి ఇలాంటి చర్యల్ని ఖండిస్తున్నాయి. మీడియా కూడా దీనికి తోడ్పాటిచ్చి సరైన ప్రచారం చేసి ఈ ఊపాలంటే అక్రమ కేసుల్ని, ఊపా చట్టాన్ని రద్దు చేయడానికి మాతో పాటు సహకరించాలని విజ్ఞప్తి. కార్మిక లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని వామపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు గాంధీ పార్క్ వద్ద లేబర్ కోడ్స్ జీవోలను దగ్ధం చేసి నిరసన తెలిపాయి. కార్మికులకు నష్టదాయక 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఏఐటియుసీ, సిఐటియు నాయకులు పడాల రమణ, ఆర్కేఎస్వి కుమార్లు డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్గా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ పార్లమెంటులో రెజల్యూషన్ పాస్ చేసింది. ఇది చీకటి పార్లమెంట్లో చీకటి దినంగా కూడా దీన్ని అభివర్ణించారు. ఏమాత్రం చర్చ జరగకుండా, ఓటింగ్ జరగకుండా మూజువాని ఓటుతోటి కార్మికులు బ్రిటిష్ వాడ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా కాలరాస్తూ కార్మికులకు ఉండే హక్కులన్నీ తొలగిస్తూ 4 లేబర్ కోడ్ల కింద మార్చారు. ఈ లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు ఏదైతే పోరాడి సాధించుకున్నారో, సమ్మె చేసే హక్కు కానీ, కనీస వేతనాలు సాధించే హక్కు కానీ, అలా సంఘం పెట్టుకునే హక్కు కానీ, ఇలాగ జీతభత్యాలు పెంపొందించుకునే హక్కు కానీ, ఇటువంటి అనేక చట్టాలు కార్మికులకు ఉండే హక్కులన్నీ కూడా ఈ రోజున తొలగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. యజమానికి నచ్చితే ఉద్యోగం, నచ్చకపోతే ఉద్యోగాలను తొలగించే విధంగా కార్మిక చట్టాలన్నీ కూడా మార్చబడ్డాయి. కార్మికులు మళ్ళీ కట్టు బానిసలుగా చేర్చే విధంగా ఈ లేబర్ కోడ్స్ అనేవి అమలు చేయాలని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వం సిద్ధం పద్దపడుతూ ఉంది. కార్మికులకి అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ని ఈ రోజున జీవో కాపీల్ని ఇక్కడ దహనం చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం కనుక ఈ కోడ్స్ని రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఏ హక్కులు లేనప్పుడు కార్మికులు ఏ రకంగా అయితే పోరాడే హక్కులు సాధించుకున్నారో అదే పోరాడే స్ఫూర్తితోటి మళ్ళీ పోరాడి మా హక్కులను కాపాడుకుంటాం, రక్షించుకుంటాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారత కార్మిక వర్గం త్యాగాలు చేసి పోరాటాల ద్వారా అనేక హక్కులు సాధించుకొని ఆ చట్టాల ద్వారా ఈరోజు కొన్ని
హక్కుల్ని పొందుతున్నటువంటి కార్మిక వర్గం మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ గవర్నమెంట్ కార్మిక వర్గాన్ని కట్టుబానిసలు చేసే విధంగా యజమానులకు అనుకూలంగా కార్పొరేట్ సంస్థలకు ఉడుగుం చేసే విధంగా ఈ రోజు చట్టాలు అనేవి 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చి భారతదేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని ఇవాల బలిపేట ఎక్కించే ప్రయత్నం చేయడంలో భాగంగా ఇవాల చట్టాలు సవరణ చేశారు ఈ చట్టాల సవరణకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ జీవో కాపీల్ని దహనం చేయడం జరుగుతూ ఉంది కార్మిక సంఘాలు గాని ప్రజలు గాని నిరసనల ద్వారా తెలియజేశారు ఇటువంటి దుర్మార్గమైన చట్టాలని కార్మిక వర్గం మీద మీరు బలవంతంగా రుద్దితే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే అనేక రూపాల్లో మేము హెచ్చరించడం జరిగింది డిఎడ్ మేనేజ్మెంట్ కాలేజీల విద్యార్థుల పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్లు డిమాండ్ చేశాయి ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టాయి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రవితేజ మాట్లాడారు డిఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని వారికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు 2018-20 అకాడమిక్ ఇయర్కు సంబంధించి పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు నిర్వహించకపోవడం అన్యాయమన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై బ్యాచ్కి సంబంధించినటువంటి డిఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు తక్షణమే పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ప్రాక్టికల్స్ అనుమతి ఇచ్చి వాళ్ళు 2 ఏళ్ళు చదివినటువంటి కోర్సునికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ రోజున దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అట్లనే విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా డిఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థులకి పరీక్ష నిర్వహించి 25,000 మంది విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారు కానీ ఆ ప్రకటన కేవలం పేపర్ పత్రికలకి మాత్రం పరిమితమైంది తప్ప డిఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడం కానీ లేకపోతే వాళ్ళని ప్రాక్టికల్స్కి అనుమతించడం కానీ జరగలేదు ఈరోజున ఖచ్చితంగా మేనేజ్మెంట్ విద్యార్థులకి మీరు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి పరీక్ష నిర్వహించాలని చెప్పేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము దశల వారి పోరాటాలు నిర్వహించాం దశల వారి పోరాటాల్లో భాగంగానే ఈ రోజున మేము నిరాహార దీక్షలకి కూర్చోవడం జరిగింది మేము ఇకనైనా మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ మేనేజ్మెంట్ విద్యార్థులకి న్యాయం చేస్తామని చెప్పేసి మీరు ఏదో మభ్యపెట్టారు అట్లనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి పత్రికా ప్రకటన చేశారు అట్లనే అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్ చేశారు మరి ఎందుకు అనౌన్స్ చేసినా కానీ విద్యార్థుల జీవితాలతో మీరు చెలగట్టం ఎందుకు ఆడుతున్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అదే కాదు ఈరోజు జియో తీసుకొచ్చిండ్రు గతంలో తీసుకొచ్చిండ్రు 2015లోనే జియో వచ్చింది అనేసి అన్నారు కానీ గతంలో గత ప్రభుత్వం కానీ గత మేనేజ్మెంట్లు విద్యార్థులను జాయిన్ చేసుకుని ఈ నిబంధనలు ఏమి తెలియజేయకుండా వాళ్ళని అడ్డగోలుగా ఫీజు దోపిడీకి గురి చేసి వాళ్ళని జాయిన్ చేసుకొని చివరికి ఈ ప్రభుత్వం వచ్చాక మేము జీవో ప్రకారం వెళ్తాము ఖచ్చితంగా ఎంట్రన్స్ రాస్తే తప్ప వితౌట్ ఎంట్రన్స్ తోటి మేము పరీక్షలు నిర్వహించేది లేదు అని చెప్పేసి అన్నారు సరే కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే విద్యార్థులు ఏమీ తెలిసి వాళ్ళని మోసపోలేదు వీళ్ళు తెలియక అది గవర్నమెంటు అట్లనే మేనేజ్మెంట్ల చేతుల్లో మోసపోయారు మేనేజ్మెంట్లు ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి ఈ రోజున వేలాది మంది 2018-20 బ్యాచ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు వాళ్ళ 2 ఏళ్ళ శ్రమ వృధా కాబోతూ ఉన్నది అంతేకాదు వాళ్ళ తల్లిదండ్రుల శ్రమ వాళ్ళు దోపిడీ గురవుతూ ఉన్నది కాబట్టి మేము చెప్తా ఉన్నాం తక్షణమే మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వంగా మీరు అమలు చేసి తీరాలి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా అట్లనే ఈ డిఎడ్ విద్యార్థుల తరపున జీవీఎంసీ 51 వార్డు మహాత్మా కాలనీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పడే ప్రయత్నం వివాదానికి దారితీసింది స్థానిక అమ్మవారి గుడి వెనుక స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం ఇష్టం లేని కొంతమంది వ్యక్తులు మాయం చేశారని కాలనీకి చెందిన దళిత మహిళ ధర్మవతి ఆరోపించారు ఈ విషయమై కాలనీ దళితులతో కలిసి ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు దృష్టికి కూడా తీసుకెళ్లామని విగ్రహం ఏర్పాటు చేసేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు జై హింద్ జై హింద్ జై హింద్ బాబా సాహెబ్ అంబేద్కర్
నేను మహాత్మా కాలనీలోని నివసిస్తున్నాము. అక్కడ అమ్మవారి టెంపుల్ వెనకతల ప్లేస్ ఉంది. గత 30 సంవత్సరాల నుంచి ఆ ప్లేస్ ఉన్న ప్లేస్ అంబేద్కర్ స్టాట్యూ కోసం అని అక్కడ పెద్దలంతా కేటాయించడం జరిగిందండి. ఆ తర్వాత మేము అక్కడ ఉన్న వ్యక్తులకు వెళ్ళి సంప్రదించమని చెప్పేసి మా అభ్యర్థి కార్పొరేటర్ అయిన రెయ్యి వెంకటరమణ గారు చెప్పడంతో మేము వెళ్ళి వాళ్ళకి ముందుగా ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇక్కడ ప్లేస్ ఇవ్వడం జరగదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత మేము వెళ్ళి స్టాట్యూ కోసం అని వెళ్ళి అక్కడ స్టాట్యూ పెట్టడం జరిగింది. ఆ స్టాట్యూ పెట్టిన తర్వాత కూడా అక్కడికి వచ్చి స్టాట్యూ వేస్ట్, ఎందుకు అంబేద్కర్ స్టాట్యూ వేస్ట్ అనుకుని దళితుల్ని చాలా వేస్ట్ ఫెలోస్ అనేటట్టు మాట్లాడుతూ బండబూతులు తిడుతూ మమ్మల్ని ఏంచి పక్కకు నెట్టేసి మా మదర్ను కూడా తోసేసి స్టాట్యూను అక్కడ మసేనమ్మ ఆవిడి మెయిన్ తిట్టారు. ఆవిడ ఇల్లు కట్టించుకుందాం అనుకుని చెప్పేసి అక్కడ ప్లానింగ్లో ఉన్నారు. ఆవిడతో పాటును ఎల్లాజీ అని అతను, బిల్లయ్య అని అతను, నోకరాజు, ధన రాజు, ఆ తర్వాత ఏంచి పెంటారావు, వీళ్ళందరూ అనే వ్యక్తులు వచ్చేసి ఎల్లారావు అనే వ్యక్తి అందరు వచ్చి అంబేద్కర్ గారిని కూడా ఇష్టాసరంగా తిడుతున్నారు. తిట్టింది కాకనా మాల లంజా కొడుకులు, మాల లంజా కూతుర్లు అని చెప్పేసి కులం పేరుతో కూడా దూషించి ఇష్టాసరంగా తిట్టడం జరిగింది. అది వెంటనే మేము కేకే రాజు గారి దగ్గర కూడా నోటిఫికేషన్లో కూడా తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత అతను చెప్పారు మేము అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాం, ఒక 2-3 రోజుల్లో వచ్చి ఈ సమస్య మేము తీరుస్తాము, మాకు అక్కడ ఏంచి న్యాయం జరిగేటట్టు చేస్తాము, స్టాట్యూ మేము పెడతామనుకొని చెప్పి మీరు ముందు అక్కడ కార్పొరేటర్ అభ్యర్థితో ముందు ఒకసారి సంప్రదించండి అని చెప్పారు. మేము అతనితో చెప్పేసరికి అతను ఇరు వర్గాల మధ్య రాజీ కుదుర్చుదాం అనుకున్నా కూడా వాళ్ళు కూర్చోము మేము చెయ్యము అనుకొని చెప్పేసి లాస్ట్లో అని వచ్చేసరికి అందరినీ తిట్టేసుకొని బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము స్టేషన్ పోలీస్ స్టేషన్కి వచ్చేసి మా స్టాట్యూని కూడా ఇక్కడ పట్టుకొని వచ్చేసారు టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళందరూ. అవి మేము తీసుకొచ్చి మా టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ పెట్టుకొని మా స్టాట్యూ మేము బయటకు తీసుకొచ్చి యథాస్థితిలోని మా అంబేద్కర్ విగ్రహం మేము పెట్టాలనుకొని కేకే రాజుగారిని అలాగే కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పోలీస్ స్టేషన్ వాళ్ళకి అండ్ అలాగే మీడియా వాళ్ళు అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నామండి. జై. జిల్లాలో కరోనా వైరస్ తన స్పీడ్ను పెంచుకెళ్తోంది, చాపకంద నీడిలా విస్తరిస్తోంది. దీనిని నియంత్రించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు కూడా చేపట్టింది. 45 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించింది. 44వ వార్డు దాడి రామూర్తి కళ్యాణ మండపంలో స్థానిక కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్ ఈ వ్యాక్సిన్ తీరును పరిశీలించారు. అపోహలు వీడి వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఈ వ్యాక్సిన్ను అందరూ వేసుకోవాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు కరోనా వ్యాక్సిన్ దాడరామూర్తి కళ్యాణ మండపంలో అబీదనగర్ సచివాలయం 239 సచివాలయం ద్వారా ఇక్కడున్న ప్రజలందరికీ, అంటే సచివాలయంలోనే కాదు వార్డులో కానీ పక్క నుంచి ఎవరు వచ్చినా సరే కూడా వేయడం జరుగుతుంది. దీనికి మన స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఆర్ఐ ఉన్నారు, అలాగే శివకృష్ణ ఎడ్మిన్ గారు ఉన్నారు. మరి ఇది చాలా మంచిది, ప్రజల్లో అపోహ తొలగించాలి. ఎందుకంటే నేను కూడా వేసుకోవడం జరిగింది, ప్రజలందరూ కూడా దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ప్రభుత్వం చాలా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా వ్యాక్సిన్లు వేసుకోవాలని చెప్పేసి నేను వార్డు కార్పొరేటర్గా మిమ్మల్ని కోరుతున్నానని చెప్పి కోరుతున్నాను. జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది, దీంతో నియంత్రణ చర్యలపైన ప్రభుత్వం అధికార యంత్రాంగం దృష్టిని సారించింది. దీనిలో భాగంగా 45 ఏళ్లు దాటిన వారికి జిల్లా అధికార యంత్రాంగం కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభణ చాపకింద నీరులా కొనసాగుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది, మరణాల సంఖ్య నమోదవుతోంది. దీంతో కరోనా సెకండ్ వేవ్ పట్ల ప్రజలు భయకంపితులవుతున్నారు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 45 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా అన్ని వార్డుల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, కళ్యాణ మండపాలలో వ్యాక్సిన్ వేస్తున్నారు. కేసులు పెరుగుతుండటం, వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు లేవని తేలడంతో టీకా వేయించుకునేందుకు జనాలు ముందుకు వస్తున్నారని భీమ్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ఉద్యోగి మానస యాక్ట్ న్యూస్కు తెలిపారు.
నా పేరు మాన్స అండి. మేము అల్లిపూర్ మ్యాక్స్ సెంటర్లో ఏఎన్ఎం గా వర్క్ చేస్తున్నామండి. ఇక్కడ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది జరుగుతుందండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకును కోవిడ్ వ్యాక్సిన్ అనేది మేము ఇక్కడ వేస్తున్నామండి. రోజుకి 200 మెంబర్స్ వరకు వ్యాక్సినేషన్ అవుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ 34 మెంబర్స్ వరకు వ్యాక్సిన్ వేసామండి. అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నారు. ఎటువంటి హెల్త్ ప్రాబ్లం కూడా రాలేదండి. నెక్స్ట్ మేము ఇక్కడ ఇంతమందికి డిస్టెన్స్ పెట్టి కోవిడ్ వ్యాక్సిన్ అందించి అందరికీ కూడా సేవలు అందిస్తున్నాము. ఇక్కడ అంతా మన కార్యక్రమం అంతా సద్వినియోగంగా జరుగుతుందండి. ప్రజలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తోని కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని చాలామంది వస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారండి. అందరికీ కూడా ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ సకాలంలో అయిపోయేలాగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి పంపిస్తున్నామండి. నగరంలోని వైశాఖి జల ఉద్యానవనంలో ఈ నెల 3వ తేదీన ఉగాది పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు కె జనార్దన్ తెలిపారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో జనార్దన్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఆర్జించిన వివిధ రంగాల కళాకారులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో విజయఎఫ్ అధ్యక్షులు గంటల శ్రీనిబాబు, విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే జర్నలిస్ట్ గా కూడా సహాయ సహకారం తమ వంతు మంది కళాకారులు ఉన్నారు. అందరూ నిర్ణయాల మేరకే మంచిదారు. విశాఖ కళాకార సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మరి నెల 3వ తారీఖున వైశాఖి జల ఉద్యానవనంలో విశాఖపట్నంలో ప్రముఖ ప్రసిద్ధిగాంచినటువంటి కళాకారులందరూ కూడా 16 రంగాల నుంచి 16 మందిని తీసుకొని ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం తరఫున మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఉగాది పురస్కారాల పోస్టర్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ అందరి ఆధ్వర్యంలో మీరందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం మరి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది. మరి అందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒకే కుటుంబంలా కలపడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది. మన అందరి భాగంగానే ఈరోజు మా సోదరుడు నాగరాజు పట్నాయక్ ఆహ్వానం మేరకు నేను మా దుర్గారావు దాడి రవికుమార్ గారు కూడా హాజరు కావడం జరిగింది. కళాకారుల ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే మా సోదరుడు పలానా ప్రోగ్రామ్కి వెళ్ళాలని ముందుగా డిసైడ్ చేస్తే ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేయాలని మరి మా వంతు జర్నలిస్టుల సహకారం, కళాకారులు వేరు జర్నలిస్టులు వేరు కాదు కాబట్టి మనందరం ఒకే కుటుంబంలో ఉన్నాం కలిసిమెలిసి. మరి మొన్న క్రికెట్ మ్యాచ్లు పెట్టారు, మా వాళ్ళందరూ కూడా హాజరయ్యి దాన్ని జయప్రదం చేశారు. భవిష్యత్తులో కూడా మరి ఉగాది పురస్కారాలు 16 మందికి అందజేయడం కూడా ప్రశంసనీయం. ఆయా రంగాల్లో ప్రతిభావంతులను సత్కరించుకోవడం ఒక అభినందనీయ విషయం. భవిష్యత్తులో కూడా మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా మేము జర్నలిస్ట్ మిత్రులు అందరం కూడా మీతోనే ఉంటామని మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మా సోదరుడు కళారంగం కళాకారులు అందరి మనల్లో పొందినవాడు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వీడిన వాల్తేరు కరకచెట్టు పోలమాంబ ఆలయ చోరీ కేసు మిస్టరీ, నిందితుల అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం. స్టీల్ ప్లాంట్పై కేంద్రం అసత్యాలు చెబుతోంది, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆరోపణ. పౌర ప్రజా సంఘాల ప్రతినిధుల ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు, ఖండించిన పౌర ప్రజా సంఘాలు. కార్మిక లేబర్ కోడ్స్ను తక్షణం రద్దు చేయాలి, కోడ్స్ కాపీలను దగ్ధం చేసిన వామపక్ష కార్మిక సంఘాలు. డిఎడ్ మేనేజ్మెంట్ పరీక్షలు వెంటనే నిర్వహించాలి, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐలు డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.